శం 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 శంకర నాయక్ అన్నట్టే ఉన్నది కదా, భీమల నాయక్ పాట ఉండేగా ఒకటి అగో అట్లే ఉంది. ఇన్నద్దులు ఎమ్మెల్యే లెక్క ఉన్నా కాబట్టి ఆగిన ఏమనుకుంటున్నారు బా, పార్టీలో పంచాయతీ పెడితే ఊకుంటారు అనుకుంటారా, లేకపోతే నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి ఈ ముసలోడు ఏం చేస్తాడు అనుకుంటారా, అదే కలేజా అదే దమ్ము అన్నట్టుగా సినిమా డైలాగులు భలే కొడుతుండులా. నిజంగానే వీళ్ళకు వాళ్ళన సినిమాలు రాపిస్తుండొచ్చు, నా సినిమాలు చూసి వీళ్ళే ఇన్స్పైర్ అవుతుండొచ్చు నా తెలియదు. కానీ మొత్తం మీద అయితే లోపల కోసం గట్టిగా వార్నింగ్ ఇస్తుండు. అక్కడ కేసీఆర్ ఏ నెలలో పుట్టిండో నేను కూడా గదే అంశాలు పుట్టిన, ఆయనకి ఎంత దమ్ము ఉందో నేను నాకు కూడా గంతే దమ్ము ఉంది, ఆయన ఎంత పక్కకు ఉన్నాడో ఆయనకంత జరంత పక్కగా అంటే ఎక్కువనే ఉన్నా అన్నట్టుగా చెప్పుకొచ్చింది డైలాగు. మరి ఏమిటికో ఈ డైలాగులు నాకైతే అర్థం కాలేదు. జనం సేవ కోసం, జనం గెలిపేయడం కోసం, జనాల కోసం ఏమైనా డైలాగులు చెప్పురు సారు, సొంత పార్టీల అవిర్నూనె కోసం ఈ డైలాగులు అన్నీ ఎందుకు? ఓయమ్మో మామూలుగా లేదు కదా కథ, ఒకసారి చూడు శంకర్ నాయక్ ముచ్చట ఎట్లున్నదో. ఏ ఇన్ని రోజులు నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఆగిన, ఇప్పుడు ఎవరు వస్తారో రాన్రి, ఏం చేస్తారో చెయ్యండి, నా సత్తా ఏందో చూపిస్తా. ఏమనుకుంటున్నారు మీరు, నేను కేసీఆర్ ఒకటే కార్తల పుట్టినాం మేము, నేనేం తప్పు చేసినా అవన్నీ నిరూపించాలా, ఏ ఆధారాలున్నాయో చూపెట్టాలా, నా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలనో మాకు తెలుసు, నా కార్యకర్తలను కాపాడుకునే సత్తా నాకు మస్తుగానే ఉన్నది, కార్యకర్తకు ఆపతున్నదంటే అగ్గుమజాము రాత్రైనా సరే నేను వస్తా అని చెప్పి ఇక మొత్తానికైతే మస్తు గరమైకుంటేనే చెప్పుకొచ్చిండు కదా నువ్వు. సొంత పార్టీ నేతలకు మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాస్ వార్నింగ్ ఇచ్చిండు, కావాలంటే చూడుర్రి మీరే. చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాడు అబ్బాయి, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాడు, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తలో పుట్టిండు బిడ్డ, ఆధార్య పడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేంది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవడు లేడు, ఆ శక్తి కూడా లేదు, ఆపే శక్తి కూడా ఏ నా కొడుక్కి లేదు. నేను చెప్తున్నా మనం ఎవరి తెరవబోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు, ఇదే సిస్టమ్. మనం అది చూసిన ఆరుల్లో ఎంత గరమైండో, మాస్ వార్నింగే ఇచ్చిండు కదా, ఇక పార్టీ మారాలనుకున్నటోళ్ళకి ఇప్పుడే మారుండ్రి, పార్టీలో ఉండి ఎవరు ఏం చేస్తున్నారో మొత్తం దగ్గర షిట్టా ఉన్నది. నాకు 55 సంవత్సరాల వయసు వచ్చింది, నన్ను ఇప్పుడు ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఈ నొద్దుల దాకా ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఆగిన, ఇప్పుడు నన్ను ఎవరేం చేస్తారు, నన్ను ఎవ్వరు కూడా ఆపలేరు, ఏట మొదలైంది ఆట ఆడుకుంటా అని చెప్పి పార్టీలున్న ప్రత్యర్థులను హెచ్చరించిండు.